జనగామ జిల్లా స్టేషన్ ఖనపూర్ బీఆర్ఎస్ లో మళ్లీ ముసలం మొదలైంది. కడియం శ్రీహరి వైఖరిపై రాజే వర్గీయులు మండిపడుతున్నారు. కడియం తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వట్లేదని రాజే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని రాజయ్య వర్గీయులు అంటున్నారు. మరి కడియం శ్రీహరి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తానని అనౌన్స్ చేయడం మా విదితమే, అందరూ తెలుసు. ఉద్యమకారులు కావచ్చు, ఇక్కడ డయాస్ ఉన్నటువంటి మేమందరం కూడా కావచ్చు, డాక్టర్ రాజన్న గారి నాయకత్వంలో రాష్ట్రంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి వాటి సమస్యల పైన మరి పార్టీ పరంగా ధర్నాలు రాస్తారోకలు చేయమంటే కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం కూడా మరి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజన్న గారు మరి ఎన్నో ధర్నాలు రాస్తారోకలు చేసి పార్టీని బలోపేతం చేయడానికి కానీ ప్రజలను చైతన్యవంతం పరచడంలో విషయంలో కానీ ముందుండి మరి పార్టీని కాపాడుతున్న పరిస్థితిని కూడా ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాం. కానీ మరి కడియం శ్రీహరి గారి దగ్గర కొందరు నాయకులు ఉండి మరి నిన్నటికి కొంత కస్టర్ ఇన్ఛార్జీలుగా వేసుకొని మరి ఇప్పటి వరకే మా అందరికి ఎవరికి తెలియకుండా మమ్మల్ని కలుపుకోకుండా